పరిస్థితులు తీర్చి సహాయం చేయుదాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటలైన బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, మనం అడుగు వాటన్నిటి కంటేను, ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి, అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రి చదువుకుంటున్న దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో మనందరికి బాగా పరిచయమైన మాట ఉంది, అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుని రాత్రి మనం సేవిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి మీరు గమనించాలి, ఏదో కొన్ని మాటలు చదువుకుంటున్నా వెళ్ళిపోతామని కాదు, ఆయన అత్యధికముగా చేయగలిగిన దేవుడు. నమ్మిన ఒకసారి హల్లెలూయా చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలైన బైబిల్ మనం చూస్తే, అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికముగా మన జీవితంలో అవసరతను తీర్చగలిగిన దేవుడు. ప్రేమైన దేవుడు మిల్లరా, దయచేసి గమనించాలి. మనం అనుకుంటాం, ఇదిగో ఒక చిన్న వ్యాపారం వల్ల లాభం వస్తే చాలు, ఈ వ్యాపారం వల్ల కొంత లాభం వస్తే చాలు అని మనం అనుకోవచ్చు. ఇదిగో ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే చాలు నా జీవితంలో అని మేము అనుకోవచ్చు. ఇదిగో ఒక చిన్న ఈ చిన్న కొద్దిపాటి ఆ పొలం ఉంటే చాలు, ఒక అరకరం ఉంటే చాలు, దీనివల్ల మా కుటుంబం మేము చాలా వృద్ధి పొందుతామని మేము అనుకోవచ్చు. ఈ రాత్రి మీరు గమనించాలి, ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు, ఒక చిన్న వ్యాపారం ఉంటే చాలు, ఒక చిన్న ఏదైనా ఒక చిన్న జీవనం కోసం ఏదైనా ఒక విధానం ఉంటే చాలని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యమైన బైబిల్ రాయబడిన మాట ఏం తెలుసా, నీవు అడిగిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే. మనం అనుకుంటాం, ఇదిగో ఇంత కొంత అప్పు ఉందండి, కొంచెం ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది తీర్చడం చాలండి అని అనుకుంటాం. ఇదిగోండి ఇలాంటి బలహీనత ఉందండి, ఈ బలహీనత తీర్చడం చాలు అని నీవు అనుకోవచ్చు. అయితే ఈ రాత్రి మన దేవుడు అనే మాట ఏం తెలుసా, నీవు అడిగిన దానికంటే, నువ్వు ఒకవేళ చిన్న ఇల్లు కాదని నువ్వు అడుగుతున్నావేమో, నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత పోతే చాలు నీవు అనుకుంటున్నావేమో, ఇదిగో నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది, ఈ వ్యాపారం వల్ల కొంత లాభం వచ్చే చాలు అని నీవు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి మన దేవుడు అనే మాట ఏం తెలుసా, నీవు అడుగుదానికంటే, నువ్వు ఊహించేదానికంటే ఏం చేస్తానంట, అత్యధికమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. దేవుడు నామానికి ప్రియమైన దేవుడు దయచేసి గమనించాలి, నీ ఆలోచన చాలా తక్కువగా ఉండొచ్చు, నీ ఉద్దేశాలు చాలా తక్కువగా ఉండొచ్చు, ఇంతవరకు చాలు, ఇది చాలు అని నీ అనుకోవచ్చు. కానీ ఈ రాత్రి మనం సేవిస్తున్న దేవుడు ఎవరంటే, నీవు ఊహించిన దానికంటే, నీవు అడిగే దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన చాలిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, ఒక వ్యవసాయమే ఉందనుకోండి, ఆ వ్యవసాయం కనుక ఆ వ్యవసాయంలో అభివృద్ధి రావాలంటే ఏం చేయాలండి, ఏం చేస్తామండి, దానికి కొంచెం నీరు పెడతాం, తర్వాత ఏం చేస్తాం, కొంచెం ఎరువేసి కొంచెం నీరు పెడితే ఏమొస్తుందండి, మంచి ఫలితాలు వస్తాయి కదండి, మంచి దిగుబడి వస్తాయి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యమైన బైబిల్ గ్రంథం మనం చూస్తే, ఒక వ్యవసాయదారుడు కొంత పెట్టుబడి పెడితే దానికి అధికమైన దిగుబడి అతనికి ఎలాగ వస్తుందో. ఈ రాత్రి బైబిల్ గ్రంథాలు మనం ఆలోచన చేస్తే, మన దేవుడు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అధికంగా ఇవ్వాలంటే ఒక పెట్టుబడి ఉంది అన్న ప్రశాంత్ గారు నిద్రపోతారా, ఒక పెట్టుబడి పెట్టాలి. ఏంటి ఆ పెట్టుబడి, బైబిల్ రాబడింది అడుగుడి మీకు ఇవ్వబడు అంటారు బైబిల్, అడుగు వాటి కంటేను. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డరా, దయచేసి గమనించాలి,
నేను ఎక్కువసేపు చెప్పను, బాబుతో చెప్పాను, కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను, మీరు సిద్ధంగా ఉండమని. ఆయన కూడా చాలా పది నిమిషాలు చెప్తాను అనుకుంటా. ఈ రాత్రి దేవుని మాటలు ఆయన బైబిల్ మీరు ఆలోచన చేస్తే, మన దేవుడు ఎవరంటే అడుగువాటి కంటేను ఊహించు వాటి కంటేను అధికమైన ఆశీర్వాదాలు, అధికమైన సమృద్ధి, అధికమైన జ్ఞానాన్ని ఆయన మనకు ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే అడగాలి. ఇక్కడ మనం చేయాల్సిన పని అడుగుదానికంటే, ఊహించిన దానికంటే అధికమైన ఫలితాలు మనం చూడాలంటే ఒత్తిగా రావండి, ఒత్తిగా రావండి. ఏం చేయాలి? ఒక వ్యవసాయం మంచి దిగుబడి రావాలంటే దానికి నీరు పెట్టాలి, దానికి సరైన పరీక్ష, దాన్ని సరైన రీతిలో ఆయా సమయంలో పరీక్ష చేసి దానికి ఏది కావాలో మనం ఎప్పుడైతే మనం దానికి ఆ యొక్క విషయాలు మనం ఆలోచన చేస్తామో, ఆ విషయంలో మనం ఎప్పుడైతే స్పందిస్తామో, ఎప్పుడైతే అలాగే మంచి దిగుబడి వస్తుందో, మన దేవుడు అడుగు మాటి కంటేనో, హిచ్చు మాటి కంటేనో అధికమైన దీవెనలు, అధికమైన ఫలితాలు, అధికమైన ఆశీర్వాదాలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి? అడుగుడి. ఆ వాక్యం మీరు చదివితే నాకు సమయం లేదు, కానీ ఆ 3:20 చూస్తే మనం చేయవలసిన, మనం పెట్టవలసిన పెట్టుబడి ఏంటంటే అడగటమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలండి? అడుగుడు. అడుగు వాటి కంటేను అడుగుడి. ఈ రాత్రి మనం దేవుడిని అడిగేవారే ఉన్నామా? ఎలాగ మనం అడుగుతున్నాం? ఏ విధంగా అడుగుతున్నాం? ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడో లేదో ఒకసారి ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యమైన బైబిల్ మీకు ఒకటి రెండు ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. దేవుని మాటలైన బైబిల్ మనం గమనించగలిగితే, ప్రియ దేవుని బిడ్డారా, పేతులు సరసాలలో ఉన్నాడు. ఆ నోట ఆ నోట ఆ నోట ఆ నోట అందరికి ఇదిగో పేతులు కానీ, ఇదిగో పలాని స్థలములో ఆయన వాక్యాన్ని బోధిస్తుండగా ఇదిగో పలాని వారు తీసుకెళ్ళిపోయారు, పలాని వారు తీసుకెళ్ళిపోయారు, ఆయన సరస్సులకు వెళ్ళిపోయారని ఆ నోట ఆ నోట ఆ నోట ఆ నోట వెళ్ళి చివరికి సంఘం అంతటికి తెలిసిపోయింది. గమనిస్తున్నారు కదా, ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. అక్కడక్కడ అందరికి తెలిసిపోయి ఆ నోట ఆ నోట అన్నది చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే సంఘం అంతటికి తెలిసిపోయింది. ఈ రాత్రి ప్రియమైన దేవుడు దయచేసి గమనించాలి, అందరికి తెలిసిపోయింది ఏమంటే పేతురు సరస్సులలో బంధించబడ్డాడు. అందరికి తెలిసిపోయింది. దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే పేతుని బాగా కొట్టారు, సరస్సులు వేశారు, అప్పటికి చాలా పొద్దుపోయింది. ఇక రేపటికి ఉదయానికి 12 గంటల తర్వాత ఆయనను ఆయనకు ఉరి శిక్ష ఖాయమైన విధానం మనం గమనించాలి. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే ఆ నోట తెలిసిన సంఘస్థులందరూ కూడా ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మా సేవకుడు పేతురు గారు సరస్సులలో ఉన్నాడు, రేపటికి మరణ శిక్ష విధించవలసిన సమయం అవసరమైంది, రేపు 12 గంటల ఆయనకు మరణ శిక్ష ఉంది, కాబట్టి దయచేసి మా సేవకుణ్ణి ఏం చేయాలి? విడిపించమన్నారు. హల్లెలూయా. ఏమని చెప్పుకోరానండి? మా సేవకుని విడిపించయ్యా, మా సేవకుని రక్షించయ్యా, మా సేవకుడు సరస్సులలో ఉండడం వీల్లేదు నాయన. ఈ రాత్రి దయచేసి మీరు గమనించాలి, మన దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అధికమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఆయన చాలిన దేవుడు, చేతగాని వాడు కాదు. ఈ రాత్రి మీరు గమనించాలి, బైబిల్ గ్రంథాలు మనం చూస్తే ఆయన చాలిన దేవుడు. అందుకేనంటాడు, విననేలకు ఉండినట్లు ఆయన చెవుల మందం కాలేదు, ఇవ్వడానికి ఆయన చేతులు కురచ కాలేదు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డరా, వాళ్ళు ఏమి ప్రార్థన చేశారు? అయ్యా మా సేవకుడిని విడిపించయ్యా, మా సేవకుడు పక్షిగా మేలు చేయ్యా, మా సేవకుడికి రేపు ఉదయానికల్లా 12 గంటల ఉరి తీయడానికి సిద్ధంగా ఉన్నారయ్యా, మా సేవకుడి కష్టపెడతారయ్యా, ఈ రోజే బాగా కొట్టేస్తారని విన్నామయ్యా, దయచేసి మా సేవకుడిని విడిపించు. దేవుడు విడిపించే వదిలిపెట్టాడా? ఏం చేశాడంటే, మీరు బైబిల్ చదవగా, మీరు పెద్దోళ్ళు స్కాలర్స్, మీకు బాగా తెలుసు బైబిల్, రోజు బైబిల్ చదివేవాడు ఒకసారి హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చదవబాకట కుమారి, బైబిల్ అసలు చదవబాక, స్కూల్కి వెళ్ళు. హల్లెలూయా. బైబిల్ వచ్చిన వాళ్ళు చదవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
బైబిల్ చదవకపోతే శాపం అని ఇంట్లో వచ్చి కూర్చుంటారు. ఇలాంటి లెక్చర్స్ మీరు గమనించాలి. వాళ్ళు ఏం ప్రార్థన చేశారండి? నాకు బైబిల్ చదివించుకు నాకు సమయం లేదు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తే తెలుసయ్యా, మా సేవకుని వినిపించయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు సరే నన్ను బయటికి పంపించాడా? ఏం చేశాడండి చెప్పండి ఒకసారి. బైబిల్ చదివాడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడండి? పేతుర్ను సరసాల నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చి ఎక్కడ కొలిపెట్టిందండి? ప్రార్థన గృహం దగ్గర. ప్రార్థన వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడి నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ రాత్రి చేసి మీరు గమనించాలి. మా పాస్టర్ గారి బ్రహ్మాండ వాక్యం చేత నేను నమ్మను. నేను అసలు అలాంటి నాకు ఇస్తున్నాను. కానీ ఈ రాత్రి యెహోవా ఉత్తమురాలను చూచి తెలుసుకొని ఆ మార్గంలో మనం వెళితే బైబిల్ రాబడింది అప్పుడు మీకు నెమ్మది. ఎప్పుడండి? బైబిల్ అందరూ మాట 22 మార్గములో నుంచి చూడండి. పురాతనమైన మార్గం గురించి విచారించండి. మేలు కలుగు మార్గం మీద అడిగి తెలుసుకోండి. అప్పుడే మీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది లేదని లేదండి. నెమ్మది లేదని అప్పుడు మీకు నెమ్మది లేదని అర్థం ఏంటి? ఇప్పుడు మనకు నెమ్మది లేదని రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ దయచేసి గమనించాలి. బైబిల్ రాబడింది ఆయన అబద్ధ మాటకు మానవుడు కాదు, ఆయన చెప్పింది తప్పకుండా చేసే దేవుడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక వ్యవసాయదారుడు వ్యవసాయంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఎలాగ మంచి ఫలితాలు వస్తాయో ఈ రాత్రి దేవుడు మన జీవితంలో నీవేదో చిన్న ఇల్లు అడుగు ఉండొచ్చు, నీవేదో చిన్న ఉద్యోగం అడుగుండొచ్చు, నీవేదో నా ఏదో చదువులకు తగినట్టుగా ఒక చిన్న అటెండర్ పోస్ట్ నీవు అడుగుండొచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు ఎవరంటే అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అధికమైన ఆశ ఎప్పుడు ఇస్తారంటే నీవు అడగాలి. అది పెట్టుబడి. ఈ రాత్రి మీరు దయచేసి గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నా. ఏమని ప్రార్థన చేస్తే తెలుసు అయ్యా, మా సేవకుని వినిపించాయని ప్రార్థన చేస్తే అయ్యా రేపు మధ్యాహ్నం పండుగంతకల్ మా సేవకుడు ఉరి తయారు చేస్తారు కాబట్టి ఈ రోజు మాకు గర్భకార్యాలు చేయమంటే మరి విడిపించమని ప్రార్థన చేస్తే దేవుడు అదే రాత్రి ఆ రాత్రి 12 రేపు ఉదయం కాదండి ఆ రాత్రి 12 దేవుడే స్వయంగా పూనుకొని ఎక్కడ తీసుకొచ్చాడండి? ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన గది దగ్గర తీసుకొచ్చి వెళ్ళిపోయారండి. జరిగిందేంటి విడిపించమని? ఆయన చేసిన కార్యం ఏంటండి? విడిపించి బయటకు తీసుకొచ్చి వారు ఎక్కడైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనా స్థలం దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయిన విధానం ఈ రాత్రి గమనించాలి. ఈ రాత్రి నువ్వు గమనించాలి. ఈ రాత్రి యేసు నువ్వు నమ్ముతున్నావా? యేసు ఎవరో నీకు తెలుసా? ఈ రాత్రి మీరు గమనించాలి. ఆయన సూర్యుడిని చంద్రుడిని ఆకాశంలో వేలాడు తీసిన వాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డగా దయచేసి గమనించాలని కోరుతున్నాను. బైబిల్ రాబడిన మాటలు తెలుసా? దేవుని గురించిన మాటలు అనేక మందికి వెర్రితనంగా ఉంటాయి కానీ రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి. ఈ రోజున మన దేవుడు తెలియకుండా అనేక మంది హైదరాబాద్ కుటుంబాలు కూడా ఆయన ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఒక క్యాలెండర్ వాళ్ళ ఇంట్లో ఉంటుందండి. అర్థం ఏంటి తెలుసా? ఆ క్యాలెండర్ ఏం చెప్తుందండి? ఫలాని యేసు భగవాను పుట్టి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఇన్ని గంటలు చెప్తుంది. రాత్రి గమనించాలి. అడుగు వాటి కంటున్నా. నీకు చిన్న ఇల్లు ఉండొచ్చు, నీకు చిన్న ఉద్యోగం అని ఉండొచ్చు, నీకు చిన్న వ్యాపారంగా నిన్ను అడగొచ్చు. కానీ నా దేవుడు ఏం చేస్తా తెలుసా? నువ్వు అడిగిన దానికంటే నువ్వు హించిన దానికంటే అధికమైన చేస్తే ఎప్పుడంటే నువ్వు అడగటం అడిగే పెట్టుబడి పెట్టాలి. వాళ్ళు అడిగారేమని? అధికంగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. విడిపించమని అడిగితే దేవుడు ఏం చేశాడండి? ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆ స్థలంలో వదిలిపెట్టి అధికమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు నా దేవుడు. నీవు నమ్మందుగా బైబిల్ మనం చూస్తే ఆనాడు ఆనాడు మరియ మాత్రం అంటున్నయ్యా వాడు చనిపోయి 4 అయిపోయింది, ఈ రోజు 5 అయ్యా వాడు ఇంకా చచ్చిపోయి సమాధి పని కుళ్ళు కప్పు కొడతాడంటే దేవుడు అంటున్న మాట తెలుసా? నీవు నమ్మిన ఎడల నా దేవుని మహిమను చూస్తాం. ఈ రాత్రి ప్రియమైన దేవుని మీద చేసి గమనించాలి. మనము నమ్ముతున్నాం కానీ మన నమ్మకం ఎలాగుంది? ఒక్కసారి దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే ఒక సందర్భంలో మన బైబిల్ నాకు సమయం లేదు కానీ దేవుని మాటలైన బైబిల్ మనం చూస్తే ఒక సందర్భంలో దేవుని సేవకుడు రాజు గారు వీరిరువురు ఒక పర్వతం మీద చిన్న వర్షం కురిస్తే ఎంత బాగుండు, భూమి తడిపితే భూమిని కొంచెం తడిస్తే ఆ తడిసిన భూమిని బట్టి ప్రజల్లో కొంత సంతోషం వస్తుందేమో, ఏదైనా వారికి ఆహార విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగపోవచ్చు అని దేవుని సేవకుడికి రాజుగారు చెప్తున్నారు. దయచేసి గమనించాలి. అర్థమవుతుంది కదా?
అర్థమవుతుంది కదండి, మీరు అప్పుడే చేయబోయేటంటే ఇందులో చేస్తుంది. దయచేసి మీరు గమనించాలి ప్రభు దేవుని కదా. రాజుగారు దేవుడు సన్నిధులు పర్వతం మీద కూర్చున్నారు, రాజుగారు మాట్లాడుతున్నారు, 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆకలికి అలమటిస్తున్నారు, చాలా ఇబ్బంది వేదన కలుగుతుంది. కనీసం ఈ సమయంలో ఒక చిన్న వర్షపు చుక్క పడితే ప్రజలంతా సంతోషంగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారో. దయచేసి ఒక చిన్న కొద్ది వాటి వర్షం భూమిని తలపితే చాలా అంటున్నాడు రాజుగారు. ఆ మాట మీద దైవ సేవకుడు అన్నాడు, అయ్యా నువ్వు వెంటనే ఇక్కడ నుంచి దిగి నీ ఇంటికి వెళ్ళిపోతాడు. అవునండి, దేవుని సేవకుడు అంటున్నాడు రాజుతో. అన్నప్రసాద్ గారు కందరిస్తే చూసినట్టు మాత్రం హల్లెలూయా, దేవుని మాటలైన బైబిల్ మనం చూస్తే దేవుని సేవకుడు అంటున్నాడు ఆ యొక్క రాజు గారితో, ఇదిగో నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే, నువ్వు వెళ్ళిపోమంటే రాజుగారు ఆలోచన చేస్తున్నాడు, నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నారు, నన్ను వెళ్ళిపోమంటే మీరు కాలు పెట్టి నేను ఏమైనా తప్పు మాట్లాడాను అని అనుకుంటున్నాడు మనుషులు. అప్పుడు రాజుగారు ఆ యొక్క రాజుగారు అంటున్నాడు, ఆ రాజుగారు అంటున్నాడు, అయ్యా ఎందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు అని అయితే దర్శనం సేవకులు అంటున్నారు, మీరు ఇప్పుడే అన్నారు కదా వర్షం గురిస్తే బాగుపడుతుంది బాగుంటుంది అనుకున్నారు కదా, మీరు ఎందుకంటే నీవు చెప్పిన మాట ప్రకారం దేవుడు వర్షాన్ని ఇవ్వబోతున్నాడు కనుక నీవు కనుక పర్వతం దిగి కిందకి ఇంటికెళ్ళినప్పుడు నువ్వు తడిచిపోతావు, కాబట్టి వర్షము కోరకముందే నీవు ఇంటికి వెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి, మన దేవుడు చేతకాని వాడు కాదు, ఆయన శాలిన దేవుడు సమర్థుడు. ఈ రాత్రి గమనించాలి, దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తే మీరు వెళ్ళండి అన్నాడు, ఎందుకంటే వర్షము కొనబోతుంది నువ్వు తడిచిపోతావు ఇస్తాను నువ్వు ఇబ్బంది పడతాను ముందు వెళ్ళిపో అన్నాడు. రాజు వేగనమే దిగి కిందకి వెళ్ళిపోయినాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని దేవుని సేవకుడు కొండ మీదనే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వర్షం ఏం లేదండి, ఒక అరచేయంతట ఆ పైన ఏదో కొంచెం వేగంతో ఉండచ్చు అరచేయే. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి, ఎప్పుడైతే దేవుని సేవకుడు మోక నుంచి కొండ మీద ప్రార్థన చేశాడో అరచేయంతగానే కొంచెం మేగుతుందంట, కానీ అంత మామూలుగా ఉంది. ఎప్పుడైతే దేవుని సేవకుడు ప్రార్థన చేశాడో దేవుని వాక్యం మన బైబిల్ మనం చూస్తే ప్రచండమైన వర్షం భూమిని తడిపినట్లుగా దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తాం. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి, ఆయన రాజుగారు ఎంత వర్షం కావాలన్నాడండి, కొంచెం భూమి తరిస్తే చాలన్నాడు, కానీ దేవుని సేవకుడు ప్రార్థన చేయగా ఆ దేశమంతా ప్రచండమైన వర్షం పడింది. ప్రజలు సస్యశ్యామలమైన పంటను వేసి వారు సంతోషాన్ని వెలిపించినట్టుగా ఈ రాత్రి నా దేవుడు అక్కడ వాసపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డారా ఈ రాత్రి మీరు గమనించాలి, అడుగు వాటి కంటిను ఊహించు వాటి కంటిను అధికంగా ఇస్తాను నీకు. ఎప్పుడు అడిగినప్పుడు నువ్వు అడగవు, నువ్వేమో అడగకుండా పాస్టర్ గారు చెప్తావు, పాస్టర్ గారు అని నువ్వు ప్రార్థన చేయ నాకు ఇంత కష్టం వస్తుంది, పాస్టర్ గారు నేను చేసిపోతున్నావు, కానీ నువ్వు అడుగుతున్నావా? రాత్రి దయచేసి గమనించాలి, దేవుడు పెట్టాలి దయచేసి గమనించాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను, నా సమయం ఇంకొక నిమిషాలు ఉంది. దేవుని మాటైన బైబిల్ మనం చూస్తాం, ఇప్పుడు దేవుని పిల్లలు దయచేసి గమనించాలి. ఒక రాజుకి భయంకరమైన, మీరు తెలిసే విషయం, భయంకరమైన రోగం వచ్చింది. రాజకుమారి గారు లాంటి వచ్చి మాది మరి మన సుప్రియ లాంటి వచ్చి రాజుగారు అంటే మీకు బాగాలేదట కదా, తగ్గిపోతే అని ఆయన ముందేమో తగ్గిపోతా అంటున్నారు. వారికొడు గారు చేస్తాడ, ఏం చేస్తాడండి వాడు చేస్తాడు, వాడు పత్రం ఈ రాత్రి దర్శనం గమనించాలి. అందరూ వెళ్ళటం రాజుగారిని చూడటం, రాజుగారిని చూసేమో అయ్యా నీకు రోగం తగ్గిపోతుంది ఏం పర్వాలేదు అంటే పక్కకి వెళ్ళి ఏం చేస్తారండి, వారికి చస్తాడు బతకడం అనుకుంటున్నారు. అదే సమయంలో దేవుని ప్రవక్తను పంపించాడు, ఆయన పేరు యెషయా గారు. ఆయన చూడగా చెప్పాడు, ఇదిగో మీ రోగం వదిలిపోయింది, మీద ప్రభుత్వం నేను చచ్చిపోతావు కనుక ఎప్పుడైతే ఆ మాట చెప్పి మళ్ళీ తిరిగి వెళ్తున్నాడో ఆ మాట చెప్పాడు అక్కడ రాజు దగ్గరికి, రాజకీయ ఉంటారు పైన ఉంటాడండి, ఎక్కువ పైన ఉంటాయి.
కాబట్టి ఆ మాట చెప్పి ఆ యొక్క సేవకుడు కిందకు దిగుతున్నా సందర్భంలో ఇతడు ఎప్పటికీ మంచం దిగాడు దిగాడు ప్రధాన తట్టు తిరిగి చిన్న ప్రార్థన చేశాడు చిన్న ప్రార్థన చేశాడు గమనించాలి. అయ్యా నేను ఎలాగ నడుచుకున్నాను నీకు తెలియదా, నాకెందుకు ఇలాంటి భయంకరమైన జబ్బు వచ్చింది, నాకు భయం ఆయన జబ్బు నుంచి విడుదల కలిగించాయి, నాకు స్వస్థతను ఇవ్వను అన్నాడు. అంటే ఆ ప్రార్థన దేవుడు అతని దిగి కొంచెం దూరం వెళ్ళడం లేదో మళ్ళీ దేవుడు చెప్తాడు, బాయ్ నువ్వు అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళి చెప్పేమని, నువ్వు రోగంతో ఉన్నావు కానీ మళ్ళీ నీకు నువ్వు రోగంతో ఉన్నావు కానీ నీకు నేను స్వస్థత ఇస్తానని 15 సంవత్సరాలు ఆయుష్టావని చెప్పు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ నాకు స్వస్థత ఇవ్వమని అడిగాడు. హిస్కియా పైకి వచ్చాడు, వెళుతున్న వాడు మళ్ళీ పైకి వచ్చాడు, నేను చావట బతుకుతావట ఇదిగో దేవుడు నన్ను మళ్ళీ తిరిగి అక్కడ కింద అంత ముందుకు వెళ్ళినాడు, మళ్ళీ నన్ను తిరిగి పంపించాడు. ఈ రాత్రి గమనించాలి, 2 సంవత్సరాలు తెలుసు బతికేది, 2 సంవత్సరాలు 15 సంవత్సరాలు అతను ఏం కూడా తెలుసా, నాకు అయ్యో నిన్న ఎలాగ నడుచుకోవడానికి తెలీదా, నన్ను బ్రతికించయ్యా, నాకు ఆరోగ్యం ఇవ్వయా, ఈ రోగా నుంచి నన్ను విడుదల కలిగించేయమంటే దేవుడు రోగా నుంచి విడుదల చేయడమే కాదు 15 సంవత్సరాలు మళ్ళా జీవితాన్ని పోషి ఇచ్చాడు. హల్లెలూయా. రాత్రి అదే మీకు చెప్తున్నా, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యం అన్నాడు. ఒక చిన్న అబ్బాయిని తీసుకొచ్చాడయ్యా, వీడు నిప్పులన్నీ ఉంది, ఎక్కడ దూకుతున్నాడు, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చే వాళ్ళే పోయారు, నీ వలన అవుతుందా అంటే ఆయన అన్నాడు, నమ్ముతే నీ వలనైతే సమస్తము సాధ్యం. ఇలాంటి ప్రియమైన దేవుని పిల్లడ, నాకు సమయం లేదు, ఇలాంటి దేవుని వాక్యమైన బైబిల్ మనకు వస్తాయి, దేవుని పిల్లడ అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటే, నువ్వు అడుగుతావు కొద్దిదే, నువ్వు అడుగుతావు చిన్న ఉద్యోగం, నువ్వు అడుగుతావు చిన్న ఇల్లు, నువ్వు అడుగుతావు చిన్న కొద్దిపాటి పొలం, కానీ రాత్రి నువ్వు అడిగేదానికంటే నువ్వు ఊహించేదానికంటే నా ప్రభు అధికమైన ఆ సహాయం చేస్తాను. ఎప్పుడంటే నువ్వు అడిగి అని పెట్టుబడి పెట్టినప్పుడు కొత్త బిడ్డల గొప్ప ఆశీర్వాదాలు ప్రభుకి అందిస్తాడు. అంటే కృప రాత్రి ఈ కుటుంబానికి ప్రభు అనుగ్రహించు గాక అన్న చిన్న ప్రార్థన చేస్తాను. మా మంచి దేవుడు ఇప్పుడు వచ్చిన ప్రయత్నం బట్టి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మడా, ఈరోజు నాతో మాతో ఉండి మాట్లాడిన శ్రేష్టమైన సంగతిని బట్టి పొందాలి అయ్యా. అడుగు వాటి కంటే గ్రహించి వాటి కంటే ఎంత జరుగుతుంది అనుకున్నాం రాత్రి, దానికంటే ఎక్కువగా చేశాడని సంతోషాన్ని నువ్వు మాకు ఇచ్చే దేవుడుగా ఈ రాత్రి మేము నీ వాక్యం చూస్తాము. అనాడునైనా పేతుని విడిపించమని కోరారు, కానీ పేతుని విడిపించిన మీరు ఇంటి దగ్గరకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. అలాంటి కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు అనుకున్నారు రాజు, కానీ ప్రచండ వర్షం వల్ల దేశము అంతా కూడా సస్యశ్యామలుగా మార్చిపెట్టారు. అలాడు చనిపోతావు, నాకు నాయన నేను చనిపోయే స్థితికి వచ్చేసాను, నాకు ఆరోగ్యం ఇవ్వమంటే ఆరోగ్యం కావాలని అడిగిన వారికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. రాత్రి అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే ఎక్కువ దీవించే దేవుడు అని నేను మేము గ్రహించడానికి సహాయం చేయండి. ఈ మనుషులకు కన్నులు చూడడం లేదు, చెవులు కూడా వినడం లేదు, వారు నా వల్ల మేలు కలగకుండా పోవటానికి ఆయన అపోస్తలు చెవులు రాబడింది. ఒకవేళ మాలో అలాంటి పాప పడ్డగా ఉంటే కలిగి శుద్ధించి ఏదో మేము భక్తి కలిగిన వాళ్ళమని అనుకుంటే సరిపోదు, సరైన రీతిలో భక్తి చేసే కృప నాకు మాకు దయచేయండి. మనుషులు చూస్తూ కోసం, మనుషుల మెప్పు కోసం, ఆచార సంబంధమైన విధానం కోసం ఏదో మిమ్మల్ని చేయడం కాదు, కానీ మీ వాక్యాన్ని విని దాని ప్రకారం చేస్తే బండ మీద కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. మీ వాక్యం ప్రకారం వినకుండా దాని ప్రకారం చేయకుండా ఏదో నేను భక్తి చేస్తాను అనుకుంటే ఇసుక మీదిళ్ళు కట్టుకున్న వాడిని బుద్ధిహీన పోలి ఉంటాడన్న. ఇలాంటి విన్న మాటలు మా హృదయాల ముందు వేసి భద్రపరచుకోవచ్చు. ఇలాంటి నేను అడుగు మాటి కంటే నువ్వు మాటి కంటే అధికమైన ఆశీర్వాదం మీరు పొందాలంటే అడిగి పెట్టుబడి మేము పెట్టాల్సిన అవసరం ఉంది. అడగండి అన్నారు, అడిగితే తప్పకుండా ఇచ్చే దేవుడు. రాత్రి మీద మాటలు మా హృదయాలు ముద్రవేసి భద్రపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తూ జీవాధిపతిని చేతులు నప్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.